తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భారతరామ్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, మధ్యశ్రీను మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ముందుకు వెళ్దామని, సమాజంలో ప్రతి ఒక్కరి సమానత్వం కొరకు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారిని స్మరించుకుంటూ వర్ధంతి సందర్భంగా మన భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి భావితరాల ప్రజలందరికీ కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉంటూ మన దేశంలో ఏదైతే కుల వివక్ష ఉందో దాన్ని పూర్తిగా సమూలంగా శాశ్వతంగా నిర్మూలించాలి అని ఆయన ఎన్నో దేశాలు పర్యటన చేసి ఆ దేశాలలో ఏ రకంగా అయితే రాజ్యాంగం ఉంటుందో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని సృష్టించారు. మనందరికీ కూడా తెలుసు ఈ రోజున బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగం కలిగింది అని అంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపే అని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు గౌతమ బుద్ధుడికి ఏ రకంగా అయితే ప్రకృతి నుంచి ఆయనకి జ్ఞానోదయం అయిందో అదే రకంగా మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో పుస్తకాలు చదివి ఆయన నీతి శాస్త్రం నుంచి న్యాయశాస్త్రం దాకా అదేవిధంగా ఆయన చూసినట్లయితే సామాజిక శాస్త్రం నుంచి ఆర్థిక శాస్త్రం దాకా పూర్తిగా అవపోషణ పట్టి ఏ రకంగా అయితే మన దేశంలో కుల వివక్ష ఏ రకంగా నిర్మూలించాలి, ఎప్పుడైతే ఈ జాతి అహంకారం ఏ రోజైతే పూర్తిగా పోతుందో ఆ రోజు ఖచ్చితంగా మన భారతదేశానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానత్వం అనేది ఉంటుందని మేమందరం కూడా భావిస్తాము. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారు ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము. దానికి అనుగుణంగానే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పలు అంశాలని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానత్వం చేసే విధంగా పెద్ద కులాలతో పాటు సమానత్వంగా ఉండే విధంగా ఆయన పాటుపడుతున్నారు. దాంతోపాటు ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా బలో